సంక్షేమం ఎలా? చాలా బాగుంది. అభివృద్ధి పనులు ఎలా సార్? 100% జరుగుతుంది. 100% బాగా జరుగుతుంది. ఏదైనా పథకం మీ ఇంటికి వచ్చిందా? మాకు వచ్చింది, మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది, తర్వాత ఇంటికి రేషన్ వస్తుంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్తుంది? కంపల్సరీ వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకంటే కంపల్సరీ వైఎస్ఆర్ వస్తుంది. ఇలా చేసే సంక్షేమ పథకాలే దానికి. తెలుగుదేశం పరిస్థితి ఎలా? జీరో చెప్పాలంటే. బీజేపీ జనసేన బీజేపీ జనసేన అంటే ఇక జనసేన అంటే లేదు. బీజేపీ అంటే ఇప్పుడే లైట్గా ఇది అవుతుంది కాబట్టి చెప్పలేము. దానికి కూడా ఛాన్స్ లేదు అసలు. 5 లక్షల వరకు మెజారిటీ కొడతా ఉంటున్నారు వైఎస్ఆర్. అవన్నీ గాలి మాట్లాడు, రాయడానికి ఇలా మీడియా ఉంటుంది కదా. చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఎవరు చేస్తుంటారు? అది కూడా పుకారానండి. అది అతని మొదటి నుంచి డ్రామా. అది ఆయన ప్రతిదీ డైవర్ట్ చేస్తుంటాడు, మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయనే వేయించుకుని సింపతి కోసం? అవును, సింపతి కోసం చేసుకునే పని అది. ఆయన ఒకటి ఏమైనా ఒకటి వస్తే దాన్ని అమ్మంటే దాన్ని డైవర్ట్ చేస్తాడు, ఏదో ఒకటి పెట్టిస్తాడు. అక్కడ ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ఈ పని చేశారని చెప్పేసి పోలీసు అన్ని చేస్తారండి. పోలీసు ఉత్తిమాట ఏంది, పోలీసుకి అంత కర్మం పట్టలేదు, అది చేయరాడు. కేవలం ఎదుటవాడిని నెట్టడమే మనోడి పని, చంద్రబాబు నాయుడు పని. వైఎస్ వివేకానందరికి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్. ప్రమాణం చేయాలి అసలు అసలు ఎవరు పట్టించుకోరు కదండి, పిల్లోడు చేస్తలాగా ఉంటుంది. అంటే జగన్ వచ్చేంత స్థాయి ఉందనుకుంటారా లోకేష్? ఏమి లేదు అసలు, ఎన్ని ఈ జన్మ కాదు, ఎన్ని జన్మ ఇతరులాడు. అంటే హత్య వెనకాల ఎవరుంటారు, ఎవరున్నారు? అది సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు చేస్తుంది కాబట్టి మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. అంటే ఈ హత్య వెనకాల జగన్ గారు వాళ్ళ అన్న వాళ్ళ అయ్యి ఎందుకండి, సొంత పెదనా చంపుకునే ఇది కాదు. అది అది కేవలం అంటే రాజకీయంగా ఎదుగడ్డ అంతేగాని ఆయన ఆయనేగా మనం మళ్ళీ ఇచ్చేసింది సిబిఐని మళ్ళీ ఎన్క్వైరీ చేయమని. అచ్చెన్ నాయుడు గారికి లీక్ అయిన వీడియో ఒకటి ఉంది, చూసారా? చూడదండి, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా? ఏం మాకు రావట్లేదు, తెలియట్లేదు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? ఏం పోయింది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది? చెప్పలేమండి. అంటే అధికార వైఎస్ఆర్సిపి ఉంది కదా అధికారంలో, అలా అది చెప్పలేం కదా. ఎలా ఉంటుంది అంటారు అక్కడ సిచ్యువేషన్? ఎలా ఉంటుంది అంటారు తెలియదండి మనకి. ఇంకా మనం ఎక్కువ పేపర్ న్యూస్ చూడడం కదా తెలియదు. ఇంకా సంక్షేమం ఎలా? సంక్షేమం బాగానే ఉంది. అభివృద్ధి పనులు ఎలా? బాగానే చెప్తాను. చెప్పండి ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు బాగానే ఉందండి. రామ్ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? రామ్ వాలంటీర్ అంటే వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు, బాగానే పట్టించుకుంటారు జనాలకి వచ్చేసి. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్తుంది? తిరుపతిలో అంటే మనం అటు వెళ్ళేది కదా, మనం చూడలేదు అటు అటు ఏముంది, లీడింగ్లో ఏముంది మనకు తెలియదు కదా. దాని గురించి ఉంటే చెప్పేవాళ్ళు మనం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 లక్షల మెజారిటీ కొడతామంటున్నారు. కొట్టవచ్చు, ఎందుకంటే ఇది లేడీస్కి అన్ని సహకారాలు బాగానే ఉన్నాయి కదా, కొట్టవచ్చు. కొడితే అంతలా పోతే కదా, కాస్తాయినా కొట్టవచ్చు. అది తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? తెలుగుదేశం పరిస్థితి ఏమి ఉండదండి ఫ్యూచర్లో, ఎందుకంటే మనం ఈ పార్టీ పట్టిగా మనం ఆమ్ ఆద్మీ కదమా మనం, ఎందుకంటే ఏ పార్టీకి మన తాలూకు లేదు. కానీ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఈ పరిపాలన బాగానే ఉంది. ఉండే జనాలకి కొద్దిగా పిల్లలకి బడీలకి గిడీలకి దానికి బాగానే ఉంది. అది దానికైనా మనకి ఎక్కువ ఏం చెప్పలేము. బీజేపీ జనసేన కూడా పొత్తులో పోటీ చేస్తుంది. ఎంత పోటీ చేస్తే కూడా బీజేపీ ఉండదు కదండి ఇక్కడ ఆంధ్రాలో. ఆంధ్రాలో బీజేపీ అంత లేదు. ఇప్పుడు ఉండేది వైసీపీయే, వైసీపీ టీడీపీ, టీడీపీ పరిపాలన లేదు. ఇప్పుడు ఉంది వైసీపీయే, వైసీపీకి తప్ప ఏం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ఎలా చూస్తారు దాన్ని, ఎవరు చేశారు? అది మనం చూడలేదండి, టీవీలో చూసాం, రాళ్ళు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మనం చూసాం. మరి అదే తీసి అదే చూపిస్తున్నారని మాకు తెలియదు కదా. దాని గురించి మనం వెళ్ళేది కూడా మనం చూడలేదు. అది దాని గురించి రాళ్ళు దాడి చేశారన్నారు కానీ మనం చూడలేదు కదా చేసినట్టు. అది ఆయన చూపిస్తున్నారు, దేనికంటే రాళ్ళు దాడి చేశారని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా కొట్టినట్టు చూపిస్తే ఈయన కొట్టాడు రాళ్ళు తీసి ఇక ఇసిరాడు అని చెప్తే మనం దాని గురించి మనం చెప్పవచ్చు ఈయన రాళ్ళు దాడి చేశాడని. అంటే సింపతి కోసం ట్రై చేస్తుంది అంటే దాని అవ్వచ్చు, సింపతి కోసం చేయవచ్చు చేస్తే. ఎందుకంటే పరిపాలన లేదు కదా ఇప్పుడు, అందుకని చేయవచ్చు చేస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, వచ్చి ప్రమాణం చేయాలి తిరుపతిలో. చేయవచ్చు, దాని తప్ప ఏముందండి, బాబాయ్కి ఎవరు సంపించుకుంటారండి? అని బాబాయే కదండి, బాబాయ్కి ఎవరు చేసుకుంటారు చెప్పండి.
బాబాయ్ ఇప్పుడు మన సొంత బాబాయ్కి మనం కొట్టుకోవాలని కొట్టుకున్నాండి, చేయవద్దు దాని తప్పు లేదు దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మన బాబాయ్ ఉన్నారు, మన బాబాయ్ మనం సంపించుకున్నామండి, చంపలేము కదా. ఎంతైనా మా తండ్రి ఇలాంటి వాడు, అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము కదా. ఎందుకంటే వీళ్ళంటే పెట్టి రిజర్వేషన్ చేస్తున్నారు అంతే. ప్రధానంగా హత్య కేసులో జగన్ గారు, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి, అలాగే మామ, వీళ్ళందరూ కలిసే ఈ హత్యను చేశారు అని చెప్పేసి లోకేష్ చెప్తున్నారు. అవునండి, చెప్తారండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కదా మనకి ఎగ్నేష్, ఇప్పుడు వాళ్ళే కదా, ఇప్పుడు ఎగ్నేష్ ఎగ్నేష్ ఎవరు ఉన్నారు, వాళ్ళే చేస్తారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళ నుంచి చెప్పను అని చెప్పరు కదా. ఇప్పుడు వాళ్ళే కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది మొత్తం రెవల్యూషన్ చేసేది వాళ్ళే కదా. అది జగన్కి సవాల్ విసిరేంత స్థాయి లోకేష్కి ఉందంట? లేదు లేదు, అదే అంటే చిన్న చెప్పిన పిల్లడు కదండి. అసలు చంద్రబాబు నుంచి చేస్తే బాగుండదు, కానీ ఆయన ఎంత ఏ పరిపాలన ఉన్నాడని, ఆయన ఇక్కడ ఆయన నుంచుని గెలిచాడు, ఆయన గెలిచలేదు కదా. ఆయన ఎమ్మెల్యే నా ఎంపీ ఇది కాదు కదా, ఒక సీఎం కొడుకు ఆయన అంతేగాని. అది బాగానే పరిపాలన. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. పనుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అది తప్ప ప్రయోజనం ఏం కనపడాల. బెంజర్కి తప్ప ప్రయోజనం ఇంకేం కనపడాల. బెంజర్కి దగ్గర ఎలా కడుతున్నారు? ఫాస్ట్గా జరుగుతున్నాయి, ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమంగా బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా? వచ్చినాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అభివృద్ధి జరిగింది, ప్రస్తుతానికి లేదు అభివృద్ధి, అభివృద్ధి నెక్స్ట్ జరుగుద్ది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్తున్నా? వైసీపీ. తెలుగుదేశం పరిస్థితి? తెలుగుదేశం నాయకులు సరైన లేరండి. తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభావం ఎలా? లేదు, అంత ప్రభావం చూపదు. అక్కడ అధికార పార్టీ గెలిచింది. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటారు? మెజారిటీ అనేది గ్యారంటీగా 5 లక్షలు అనేది గ్యారంటీ ఏమి ఉండదు. వైసీపీ మాత్రం గెలిచింది. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ఎవరు చేసి ఉంటారంట? అది మనకి ఐడియా లేదండి. అది అంటే రాయిని కూడా చూపిస్తున్నారు? రాయి రాయి వేసినట్టు ఎక్కడ టీవీలో చూపిలేదుగా ఫుటేజ్లో. అది వాళ్ళు చెప్తున్నారు రాళ్ళు పడ్డాయని. పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసినా ఏం తెలియలేదు అంటున్నారు కదా పోలీసు వాళ్ళు. ప్రధానంగా ఈ రాళ్ల దాడి అనేది పోలీసులని అడ్డం పెట్టుకునే ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారంట? అలాంటిది ఏం లేదు. అది ఎలా జరిగిందో వాళ్ళు కావాలని వాళ్ళు అంటున్నారు, వాళ్ళే చేసుకున్నారు అంటున్నారు. అది సింపతి కోసం చంద్రబాబు గారే వేయించుకున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంటుంది. అది వాళ్ళు అంటున్నారు కాదు, వీళ్ళు వేశారని చంద్రబాబు గారు అంటారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కి సవాల్ విసిరారు లోకేష్, ప్రమాణం చేయాలని నిన్న వచ్చారు. అవన్నీ ప్రమాణాలు విమానాలు అవన్నీ వాళ్ళు కేసు నడుస్తుంది కదా, అది సిబిఐ వాళ్ళు ప్రమాణాలు చేస్తే వచ్చిందా వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా చేయమన్నారు ప్రమాణం ఏదో. అంటే ప్రధానంగా హత్య కేసులో జగన్, వాళ్ళన్న అవినాష్ రెడ్డి, వాళ్ళ మామయ్య, వీళ్ళు ముగ్గురే ఉన్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు చెప్తున్నారు. మరి అంటే ఎవరు అంటే మరి ఎవరు ఉన్నారో అది సిబిఐ వాళ్ళే చెప్పాలా, కేసు నడుస్తుంది కదా. జగన్ కి సవాల్ విసిరేంత స్థాయి లోకేష్కి ఉందంటారా? అది అతనికి స్థాయి తగ్గట్టుగా, అతనికి ఆ స్థాయి లేదు లోకేష్కి.